ఇక్కడ అప్పట్లో రాజధాని పేరు మీద భూముల పూలింగ్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అంటూ పెట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి వేల కోట్లకు అక్రమ సంపాదనకు తమ దగ్గర ఉన్న సమాచారం ఎక్కడ క్యాపిటల్ రాబోతోంది పెట్టబోతున్నారు అనేది ముందే తెలుసుకొని తద్వారా తక్కువ రేట్లకు కొని మళ్ళీ ఎక్కువ లాభాలకు అమ్ముకోవడము లేదా విలువ బాగా పెరిగేట్టు చూసుకోవడము ఈ సమాచారం విలువైన సమాచారం ద్వారా దాన్ని మనం ఇన్సైడర్ ట్రేడింగ్ అంటున్న దానికి ఒకటి పాల్పడము దానికి సంబంధించిన కేసు అందులో చాలామంది ప్రముఖులు ఉండడము అది కోర్టులో వాళ్ళు ఛాలెంజ్ చేసి అక్కడ పెండింగ్లో ఉండడం అందరికీ తెలిసిందే. ఏదైతే సిబిఐని కూడా దర్యాప్తు చేయమని రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది. దాని కొనసాగిపోయి ఈ మధ్య పేదల భూములను కూడా కొల్లగొట్టి వాటి నుంచి వాళ్ళను బెదిరించి, ఎందుకంటే అసైన్డ్ ల్యాండ్స్ గవర్నమెంట్ వెనక్కు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీకు నయా పైసా కూడా దాని నుంచి బెనిఫిట్ రాదు, అదే మాకు ఇస్తే ఏదో తృణమో పణమో మీకు వస్తుంది, మేమే తిప్పలు పడతాం లేదా రాకపోయినా మేము నష్టపోతాం, మీరైతే బెనిఫిట్ అవుతారు కదా అంటూ అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలో ఆ బినామీలకు బినామీలో లేదా వాళ్ళ తాబేదారులో వాళ్ళ కోటరీల్లో ఉండేవాళ్ళు వాళ్ళు పేదల దగ్గర నుంచి చవగ్గా అగ్రిమెంట్లు భూములను తీసుకొని అగ్రిమెంట్లు చేసుకోవడం, ఆ తర్వాత పని అంతా పూర్తి అయ్యాక అప్పటి ప్రభుత్వం అంతకుముందు తీసుకొచ్చిన ల్యాండ్ పూలింగ్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అమెండ్మెంట్స్ తీసుకొచ్చేసి వీళ్ళను కూడా అందులో చేర్చి ఎవరైతే దబాయి బెదిరించో ఆర్మ్ ట్విస్ట్ చేసి ప్రలోభ పెట్టి మీకు రాయమి రాదని చేయించుకున్న వాళ్లకు ఈ బెనిఫిట్ పాస్ ఆన్ చేశారు. చేయడానికి వెసులుబాటు కల్పిస్తూ జీవో తీసుకొచ్చారు, అదే జీవో నంబర్ 41. దానికి సంబంధించిన దాంట్లో నేరుగా అప్పట్లో ముఖ్యమంత్రి దాంతోపాటు సిఆర్డీఏ చైర్మన్గా కూడా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు, ఆయన సంతకం కూడా ఉంది ఆ జీవోకు ముందు. నారాయణ సంతకం ఉంది, చంద్రబాబు నాయుడు సంతకం ఉంది. ఇది స్థూలంగా మామూలు అందరికీ అర్థం కావడానికి చెప్పడానికి వీలైంది. అంటే లీగల్గా నిట్టి గ్రిట్ లేక పక్కకు తోస్తే పేదల భూములను చవగ్గా మీకు ఏమీ రాదు, ఎందుకంటే అసైన్డ్ భూములు కాబట్టి ప్రభుత్వం పబ్లిక్ పర్పస్ కోసం తీసేసుకోవచ్చు, ఒక్క నయా పైసా మీకు రాదు అని బెదిరించి చిల్లర ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకొని అవన్నీ పూర్తి అయినాయి ఇంక రెడీ అన్నాక ఒక జీవో తీసుకొచ్చేసి దాంతో అమెండ్మెంట్స్ చేసి అది కూడా ఇల్లీగలే వెసులుబాటు కల్పించి తమ వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యేట్ చేసిన చర్య, దాని రూపమే జివో 41. దానికి సంబంధించే సిఐడి కేసు, ఆ విషయంలోనే చంద్రబాబు గారు A1గా ఉన్నారు, A2గా నారాయణ ఉన్నట్టున్నారు. సరే, దీని మీద అందరికీ తెలిసిందే, ఆయనకు తెలిసిన ఆయన ధీమాగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి ఆయన పూర్తి భరోసాతో ఉన్న ఏదైతే తాను PhD కూడా చేసిన వ్యవస్థల మేనేజ్మెంట్ అయితే ఉందో తద్వారా లేదా లిటిగేషన్ల ద్వారా నేను బయటపడగలననే ధీమాతో ఆయన కోర్టులను అప్రోచ్ అయ్యారు, స్టే తెచ్చుకున్నారు. సరే, మేము ఆ రోజు కూడా పెద్ద ఎందుకు మాట్లాడంటే అది చట్టం తన పని తను చేసిపోతుంది, ఇప్పుడు కాదు ఎన్నికల ముందు నుంచి మేము చెప్తూనే ఉన్నాం, అయ్యా దీంట్లో ఘోరాలు జరిగిపోయినాయి, కేవలం రాజధాని లేదు, ఆయనకు దాని మీద ప్రేమ లేదు, ఉంటే ఇక్కడే ఎక్కడో దీని ఎక్స్టెన్షనో గుంటూరు ఎక్స్టెన్షనో ఈ రెండింటి మధ్యనో హైవే వెంబడో రాజధాని పెట్టే ప్రయత్నం చేసేవాళ్ళు. ఆయన వేల ఎకరాలు దోచుకోవడము, నెక్స్ట్ 20 ఏళ్ల పాటు భారతదేశ బడ్జెట్ ఎంతుందో అంతన్నా సంపాదించి మినిమం పెట్టుకోవాలని ఒక దూరాలోచనతో ఆయన మాఫియా ముఠా వేసిన ప్లానే రాజధాని స్కీమ్ అనేది. అందులో ల్యాండ్ పూలింగ్ అనేది ఒక అతిపెద్ద ప్రపంచంలోనే ఒక పెద్ద వాటిలో ఒక స్కామ్. అది 1,00,000 కోట్లకు పైగా ఇచ్చేసే స్కామ్ అని దాని మీద విచారణ జరుగుతుంది, దర్యాప్తు చేయిస్తాం, బయటికి తీస్తామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ ప్రాసెస్ మొదలు పెట్టాం, దాన్ని అడ్డం కొట్టడానికి ట్రై చేస్తున్నారు, హెరాస్మెంట్ అంటున్నారు, లేదా అధికారం దుర్వినియోగం అంటున్నారు, అమాయకుడి మీద దాడి అంటున్నారు. ఇప్పుడు స్టే కూడా తెచ్చుకొని జబ్బలు కూడా చర్చుకున్నారు, మేము స్టే వచ్చేసింది. దీంతో నిర్దోషి మా చంద్రబాబు ఆయన నిష్కలంక చరిత్ర అంతా బయటకు వచ్చేసింది. ఎప్పట్లాగే ఆయన స్వచ్ఛమైన కడిగిన ముత్యం అని చెప్పి స్టేకే స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. దానికి మేము పట్టించుకోలే, దానిపైన అవుతుంది. ఆయన గురించి ప్రజలకు తెలుసు కాబట్టి డస్ట్బిన్లో పడేశారు. ఇప్పుడు దాని గురించి మేము ఎందుకని అయితే ఇప్పుడు వాళ్ళు కొత్తది ఏం చేస్తున్నారు? అసలు ఇది ఈ కేసు పెట్టడమే ఎవరినో బెదిరించి ప్రలోభ పెట్టి పోలీసు వీళ్ళను ఉపయోగించి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళతో బలవంతంగా సంతకాలు వేయించారనేది ప్రజల ముందుకు మమ్మల్ని దోషులుగా, ప్రభుత్వాన్ని దోషిగా, జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగాను ఆయన ప్రభుత్వాన్ని దోషిగానే నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తుంటే ఇంకా దీని మీద ఇది మరీ అన్యాయమైనది, అసలు విషయం ఏదనేది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేద్దామని అనుకున్నాం. నిన్న మొన్న ఏదో స్టింగ్ అన్నారు, అదేమి స్టింగో అర్థం కాలే. స్టింగ్ అంటే ఎక్కడైనా కరప్షన్ జరిగితేనో లేక పేదలకు అన్యాయం జరిగితేనో ఎవరి మీద ఉన్న దాడి, పేదల మీద దాడి జరిగితేనో లార్జర్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకోను వాటి మీద చేస్తే ప్రజలు హర్షిస్తారు. పేదల మీద జరిగిన దాడిని తొక్కేయడానికో, ఒకరిద్దరు వ్యక్తులను ప్రొటెక్ట్ చేసుకోవడానికో దానికోసం ఒక స్టింగ్ చేసి ఓ టెక్నికల్ సాంకేతికంగానో ఒకరిద్దరిని ఎవరినో ప్రలోభ పెట్టి బయటికి తెచ్చో అవన్నీ ఎక్కడికి తప్పించుకోలేరు. ఏదో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో రామకృష్ణారెడ్డి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎలాగో ప్రెస్ ముందుకు వస్తారు. వీళ్ళు ఎవరెవరితో అయితే సిఐడి ఆ రోజు తీసుకుందో అవి కూడా వీడియోలు ఆ రోజు చేసినవి ఉన్నాయి. ఇట్లాంటి చండాలమైన పనులకు ఈ చిన్న ట్రిక్కులతో తనేదో అన్నిటికీ అతీతుణ్ణి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం మమ్మల్ని కావాలని ఎక్కిస్తున్నారని చూపే ప్రయత్నం వీళ్ళు చేస్తారనే ఉద్దేశంతోనే ముందే వాళ్ళు కూడా అందరూ జాగ్రత్త పడినారు. అవి వీడియోలు ఉన్నాయి, దాని గురించి రామకృష్ణారెడ్డి గారు ఆయన మాట్లాడతారు. వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అందులో వాస్తవాలు అంటే వాళ్ళు చూస్తారు. నేను చెప్పదలుచుకుంది ఒకటే ఏంటంటే, అయ్యా ఈ మొత్తం దీంట్లో అంటే ప్రజలకు వాళ్ళకు చెప్పి లాభంలా ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మొత్తము దాంట్లో ఈ జీవో 41 ఏదైతే ఉందో అది పూర్తిగా వాళ్ళందరూ చవగ్గా అసైన్డ్ భూములు రాయించేసుకొని ఆ ప్రాసెస్ పూర్తయ్యాక ఈ జీవో సవరణలు తీసుకొచ్చి ఆ ల్యాండ్ పూలింగ్కు సవరణలు తీసుకొచ్చి జీవో ద్వారా బెనిఫిట్స్ ఈ అక్రమంగా కొన్న వాళ్లకు పాస్ ఆన్ చేసింది అప్పటి ప్రభుత్వం. ఆ 1000 గజాలు, ఎకరాకు 1000 గజాలు, 500 గజాలు ఇట్లాంటివి ఏదో బెనిఫిట్స్ అన్ని పాస్ ఆన్ చేసింది. ఇన్ నార్మల్ కేసు ఇవి అసైన్డ్ వాళ్ళకు వచ్చి ఉండాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.